హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్. ఈరోజు దోసకాయ చూడండి, దోసకాయ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫంక్షన్స్లో తయారు చేస్తుంటారు కదా, చూడండి. మనము నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఇది 1 మంత్ వరకు, మీరు మంచిగా చేశారంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. నిల్వ ఉంచుకునేది ఉంటే మీరు తొక్క తీయాల్సిన అవసరం లేదు. తొక్క తీసారంటే ముక్క మెత్తబడుతుంది తొందరగా. అంతేకాకుండా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోండి. ఒక చాలా రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే కొద్దిగా పెద్ద సైజు. మీరు ఇమ్మీడియట్గా ఒక 4-5 డేస్లో యూజ్ చేసుకోవాలి అయిపోతుంది అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకుంటే మీకు ఒక 1 డే తర్వాత ఊరుతుంది. అంటే ముక్క ఈ సైజులో కట్ చేసుకుంటే, సన్నగా కట్ చేసుకుంటే మీకు ఒక 3-4 అవర్స్లోనే ముక్క ఊరిపోతుంది, పచ్చడి తినడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని ఇలా కొల్చుకొని తీసుకోవాలి. 1 కప్ దీంట్లో ఉండే విత్తనాలని తీసేసుకోవాలి. అలా అయితే మీకు ఎక్కువ రోజులు పికిల్ అనేది నిల్వ ఉంటుంది. మీరు విత్తనాలు వేశారంటే ఒక 4-5 డేస్ నిల్వ ఉంటుంది, తర్వాత అది బూజు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజుల కోసం 1 మంత్ నిల్వ ఉండడానికి చేసేటప్పుడు మాత్రము తప్పనిసరిగా మీరు సీడ్స్ అనేవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1 కప్ చూడండి, టోటల్ 2 కప్స్ మనకి దోసకాయ ముక్కలు. ఇలా మెజర్మెంట్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. 2 కప్స్ దోసకాయ ముక్కలు తీసుకున్నాము. ఇక్కడ ఒక 1 కప్ కారం తీసుకోవాలి. చూడండి, మనం దేనితో అయితే దోసకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్తో కారం కూడా తీసుకోవాలి. తర్వాత అదే కప్తో 1/2 కప్ చూడండి, 1/2 కప్ ఆవాలు పౌడర్ చేసుకోవాలి. వేయించాల్సిన పని లేదు, అలాగే పౌడర్ చేసి వేసుకోవాలి. తర్వాత దీనికి 1/2 కప్ ఉప్పు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ చూసి యాడ్ చేసుకోవచ్చు, ఒకేసారి వేయకూడదు. 1/2 కప్ సరిపోతుంది. మొత్తం వేసేసుకోవాలి. వేసి దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 1 చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా ఈ సైజ్ నిమ్మకాయ 1 రసం తీసి వేసుకోవాలి. చూడండి, సీడ్స్ లేకుండా ఓన్లీ రసం మాత్రమే వేసేసుకోవాలి. ఇలాంటి పికిల్ మీరు తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా ముందుగానే తయారు చేసి పెట్టచ్చు, నిల్వ కూడా ఉంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఇది మంచిగా నిల్వ ఉంటుంది. అదేవిధంగా మనము 1 కప్ పోపు తయారు చేసి పెట్టుకోవాలి. పోపు వేసి ఈ పిక్కల్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, 2-3 మెంతులు వేస్తే సరిపోతుంది. వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇది మీకు 1 రోజు అయిందంటే ఊరి లూజ్ అవుతుంది కొద్దిగా పిక్కిల్ అనేది. మీరు ఈ పిక్కిల్ చేసుకున్నప్పుడు మీరు వాడే పాత్రలు ఏవి కూడా తడి లేకుండా చూసుకోండి. అప్పుడే ఈ పిక్కిల్ అనేది మీకు 1 మంత్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి పిక్కిల్స్ని తయారు చేయండి. మీకు ఇవి ఫస్ట్ నేర్చుకుంటే మీకు మిగిలినవి కూడా ఈజీ అవుతాయి, తొందరగా చేయొచ్చు. మనము 5-10 మినిట్స్లోనే ఈజీగా పిక్కులు తయారు చేసుకోవచ్చు. మీకు ప్రిపరేషన్కి 5 మినిట్స్ పడుతుంది, మిగిలినవి అంటే కట్ చేసుకోవడానికి దానికి 5-6 మినిట్స్, 10-12 మినిట్స్లో మీరు ఒక రెసిపీ ఈజీగా నేర్చుకోవచ్చు. మన ఛానల్లో పక్కా మెజర్మెంట్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి, ఈజీగా తయారు చేయగలరు.
వండే తర్వాత చూడండి పిక్కిల్ ఎలా ఊరింది. మంచిగా నూనె అంతా కూడా పైకి తేలింది, మనం వేసిన మసాలా అంతా కూడా ముక్కకు పడుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకుని ఉప్పు ఏమైనా తక్కువ పడితే ఇప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే దోసకాయలో మనకి వాటర్ శాతం ఉంటుంది, నీరు ఉంటుంది కాబట్టి ఒకేసారి మనము ఉప్పు ఎక్కువ అంటే కరెక్ట్గా వేసినా కూడా ఒకేసారి ఉప్పు అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది, అది ముక్కకి ఉప్పు ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిగా తక్కువనే వేయాలి ఫస్ట్ రోజు మనము. సెకండ్ డే తక్కువైంది చూసి అంటే ముక్కకు సరిపోతుంది, ఇప్పుడు మిగిలిన ఈ సోగి ఉంటుంది కదా దీనికి తక్కువ పడుతుంది, అది కూడా మనం రైస్లో కలుపుకున్నప్పుడు తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసి పెడితే ఇప్పుడు ఆల్రెడీ మీకు ముక్క ఉప్పును మసాలా మొత్తం అబ్జర్వ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా మనం వేసిన ఉప్పు దీనికి పట్టదు, అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి దోసకాయ పచ్చడికి పిక్కిల్కి ఇది 1 మంత్ నిల్వ ఉండడమే కాకుండా ముక్కకి ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు, సరిపోని పడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఫంక్షన్స్లో చేసే దోసకాయ పిక్కిల్ రెడీ అయిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.